తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త కమిటీలను ప్రకటించి 2 నెలలు గడుస్తున్న ఆగిన కమిటీల నియామకం అడుగు కూడా ముందుకు జరగడం లేదు. రాష్ట్రంలో 26 జిల్లాలకు జిల్లా అధ్యక్షులను ప్రకటించిన ఏసిసి మరో 9 జిల్లాల డిసిసిల నియామకం విషయంలోనూ తాత్సారం చేస్తోంది. టీ కాంగ్రెస్ నాయకత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హాత్ సే హాత్ జోడో పాదయాత్ర చేపట్టాలని సంకల్పించిన వేళ కీలక పదవుల నియామకం విషయంలో జాతీయ నాయకత్వం ఆలోచనపై సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు టీ కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో పాదయాత్ర చేపట్టడానికి సమయత్వం అవుతోంది. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. పార్టీలో తిరిగి జవసత్వాలు తీసుకురావడానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాదయాత్ర నిర్వహణకు 12 మంది సభ్యులతో ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది టిపిసిసి. ఆ కమిటీ నేతృత్వంలోనే బీఆర్ఎస్ బీజేపీల వైఫల్యాలపై ఎండగట్టేందుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే పార్లమెంట్ స్థానాల వారీగా వర్కింగ్ ప్రెసిడెంట్లను కేటాయించిన కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ ఉపాధ్యక్షులను ప్రధాన కార్యదర్శులను సైతం నియమించింది. 2-3 రోజుల్లో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ ప్రధాన కార్యదర్శులను ఇన్ఛార్జీలుగా నియమించేందుకు కసరత్తు జరుగుతోంది. 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ప్రధాన కార్యదర్శిని నియమించనున్నారు. సీనియర్ నాయకుల డిమాండ్ల మేరకు ప్రధాన కార్యదర్శుల సంఖ్య ఇప్పుడున్న 84 నుంచి 100కు చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కార్యదర్శుల నియామకంపై దృష్టి సారించినప్పటికీ పాదయాత్ర మొదలయ్యే నాటికి పూర్తయ్యే అవకాశం లేనట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని 26 జిల్లాలకు అధ్యక్షులను నియమించిన ఏఐసిసి మరో 7 జిల్లా అధ్యక్షుల నియామకాలను పెండింగ్లో పెట్టింది. కొన్ని చోట్ల ఒకే ఇంట్లో ఇద్దరికి పదవులు ఇవ్వకూడదన్న నిబంధన, మరికొన్ని చోట్ల నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరక ఆగిపోయాయి. అయితే హాత్ సే హాత్ జోడో పాదయాత్ర సమీపిస్తున్న తరుణంలో డీసీసీల నియామకం చేపట్టని జిల్లాల్లో ఎవరు బాధ్యతలు నిర్వహించారనే దానిపైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే మొదట ప్రకటించిన కమిటీలతోనే గాంధీ భవన్ 2గా చీరిన నేపథ్యంలో ప్రధాన కార్యదర్శులు డీసీసీ నియామకం ఎటువంటి సంక్షోభాలను తీసుకొస్తుందనే ఆందోళన కాంగ్రెస్ అధిష్టానాన్ని భయపెడుతోంది. కొత్త ఇన్ఛార్జ్ మాణిక్ ఠాక్రే నేతృత్వంలో వివాదరహితంగా పదవుల నియామకం చేపట్టారని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పదవుల నియామకంలో ఏ మేరకు ఏకాభిప్రాయం వస్తుందనేది కాలమే నిర్ణయించాలి.